हेलो गाइस वेलकम बैक टू माय चैनल नैन मी कैरेट बड्डी सो ऐक्चुअल नैन इवा क्रोत गेम चूपाल इधी पीवीपी सर्वाइवल गेम अन्ट सो इधी स्टीम 529 रुपीस ई मीन पबजी मोबाइल आड़ता कदा सो रॉयल पास प्राइस इंका 70 रुपीस तक दाकंटे सो ई गेम बच्ची सो अंदमि नैन रिव्यू इदा अंत सो ई गेम कांसेप्ट सर्वाइव कावाले सर्वर उ अंटे पबजी लागा आटोमेटिक सर्वाइव सर्वर की जॉइन अव्वाली 50 मेंबर्स मैक्सिमम 50 मेंबर्स सर्वर उ सो मे दाँटे जॉइन अव्वाली जॉइन अय्याक कोई मिशन मैप चाला पेद्ददी गेम मैप सो ग्राफिक्स सूपर्ब उन्नाई गेम कोंचेम रियलिस्टिक दग्गर उंटदी ई मीन షూటింగ్ దగ్గర అక్కడ ఇక్కడ సో సెట్టింగ్స్ ఏందంటే ఇవి సెట్టింగ్స్ సో కెమెరా పొజిషన్ ఆటో ఓకే వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టనం సో ఎపిక్ ఫాస్ట్ సెట్టింగ్స్ అన్ని ఎపిక్ లోనే ఉన్నాయి నాది 2070 సూపర్ మీకు ఇంతకు ముందే చెప్పినా కదా సో అది మ్యాటర్ ఓకే సో మీకు ఏందంటే గేమ్ లో ఏమంటారు అది గ్లోబల్ చాట్ ఉంటది ग्लोबल चाट उंटदी प्लस लोकल चाट उंटदी प्लेयर्स तो इंटराक्ट कावच्चु जस्ट लाइक इप्पुडु ओक प्लेयर मी एदुरु वच्चाडु अनुकोंडी अतंतो मीरु मात्लाडोच्चु वाळ्ळतो टीम अप कावच्चु लेदंटे अतन्नि चंपेसि लूट चेसुकोवच्चु अट्ला सो गेम अयिते बागुंदी कॉन्सेप्ट बागुंदी गेम दी सो इदि पिक्सल बैड पिक्सल समथिंग पिक्सल बैड बैड पिक्सल अनुकुंटा सो वाल डेवलप अद रशियन कंपनी अद कंपनी का गेम्स अच्छे बहुनाई वाली सो इदी इंकोटेद डेवलप वालों सो इकड़े मैप चूपी चाला पेद मैप गेम चाला पेद मैप इवीं इंका अनलॉक वालू रेग्युर् अपडेट रिलीज़ रेग्युर् अपडेट्स इतने गेम्स की सो इधे मैप इवन इंका अनलॉक एरिया इवन इंका अनलॉक अट तुंदर अनलाक मन को एपड़ू अनलाक मन बट ना वालूमटर अपडेट्स इतने अपडेट्स वस्तुना अपडेट्स वस्तुना सो अपडेट्स निदान एरिया अनलाको सो इकड़ मैप कदा नैन चिना ब्रीफ इसवी ए मैटर ए मैप कदा इकड़ ग्रीन रे सेफ जोन इकड़ ट्रेडर्स उमान को वेपन्स बुलेट्स దానికి సమ లాంటివి ఏమన్నా కొనొచ్చు అక్కడ వేరే వాళ్ళకి ఏమన్నా అమ్మొచ్చు ట్రేడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ సేఫ్ జోన్లలో సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా ఈ సేఫ్ జోన్ ఇక్కడ మనం ఇక్కడ చూడండి సో ఇట్లా సో ఇక్కడ మీరు ఫుడ్ ఇక్కడ చూపిస్తుంది కదా కింద ఇండికేటర్ నా లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్ లో కింద ఉంది కదా ఆ హెల్త్ ఫుడ్ డిహైడ్రేషన్ ఐ మీన్ మనం వాటర్ తాగలేదు ఇక్కడ సోడా ఉంది కదా ఇక్కడ సోడా ఈ సోడా తాగొచ్చు మనం సో సోడా తాగినప్పుడు ఇది పెరుగుతది దీని లెవెల్ సో ఇక్కడ ఫుడ్ తినినప్పుడు ఫుడ్ లెవెల్ పెరుగుద్ది ఇట్లా మీరు తినకపోతే చచ్చిపోతారు సర్వైవల్ అంతే మీరు సింపుల్ గా గేమ్ అంతా సర్వైవల్ గురించి పీవీపీ అట్లానే ఆ ప్లేయర్స్ వస్తుంటారు ఎక్కడన ప్లేయర్స్ ఉంటారు వాళ్ళని మీరు చంపేయొచ్చు వాళ్ళ దగ్గర లూట్ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి ఏది ఉందిగా ఇట్లా దీన్ని అమ్మొచ్చు కావాలంటే सो राइट क्लिक से सेल इकड़ स्टोरेज उ मैं इकड़ना कदा सेफ एरिया सो इक लाकर्स उठाएन मन को लाकर्स मन स्टोरेज इक क्या इला क्या तो कनु सो ने इंका ये अंत लेवल के रीच को ने फाइव अवर्स अंत फाइव अवर्स प्ले प्ले टाइम उंत अंतमें फाइव अवर्स प्ले टाइम उ सो सो गेम अच्छे बहुत एवरना डिफरेंट गेम ट्रई चेयरकेंटे ट्रई चेयचु सूपर उ गेम अच्छे प्रॉब्लम लेपी टीपी उदा सो मेर टीपीपी का एफपीपी कदा अट्ला टीपीपी आना आड़ टीपीपी एफपीपी रेटाई सो ई सर्वर एंटे ओनली इधमे सो अंदमि नैन इधी सेलैक् ओके నా తెలుసు మనకేం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ ఈ మ్యాప్ లో ఉంది కదా ఈ బ్లాక్ డాట్స్ ఉన్నాయి కదా బ్లాక్ డాట్స్ ఉంది ఇక్కడ ఉంది సస్నోక సస్నోక అనేది మన సేఫ్ బేస్ ఇక్కడ మనం ఉండే బేస్ ఇది
ఈ బ్లాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ డాట్స్ ఏంటంటే సిటీస్, ఇవి అబాండన్ సిటీస్. ఇక్కడ లూట్ ఉంటుంది మీకు, గన్స్ కానీ, ఫుడ్ క్యాన్స్ కానీ, సోడాస్ కానీ, ఇంకా బుల్లెట్స్ కానీ. మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే అట్లాంటివి ఏమైనా అట్లాంటివి దొరుకుతాయి, సా కానీ, హ్యామర్ కానీ ఇట్లాంటివి దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ చిన్న వైట్ డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడికి మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు లెవెల్ అప్ అయ్యేంత వరకు వెళ్ళకూడదు. ఏంటంటే ఇవి సెటిల్మెంట్స్, ఇవి సో ఇది పోస్ట్ అపోకాలిప్స్ కాబట్టి గేమ్ ఏంటంటే సో వైరస్ వచ్చి అంతా నాశనం అయిపోయి ఉంటుంది. కొంతమంది కొంతమంది మనం బయట ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి కదా వైట్ డాట్స్, ఇవన్నీ సెటిల్మెంట్స్. ఇవి ఇక్కడ అపార్ట్మెంట్స్ లాంటివి ఉంటాయి. అక్కడ చుట్టూ ఏమంటారు ఆర్మీ ఉంటుంది, ఆర్మీ దీన్ని కాపలా కాస్తుంటారు వాళ్ళు. ఈ ఇక్కడ దారులు ఉన్నాయి కదా చిన్న చిన్న దారులు, ఇదంతా ప్యాట్రల్ చేస్తుంటారు వాళ్ళు. సో మనం కనబడమంటే కాల్చి దొబ్బుతారు. సో వాళ్ళ దగ్గర మోస్ట్ పవర్ఫుల్ గన్స్ ఉంటాయి, మన దగ్గర పిచ్చి గన్లు ఉన్నాయి ఇప్పటికైతే. సో మనం కొనాలి గన్స్ని. ఇక్కడ ఇక్కడ ఉందా ఒకటి. సో ఈ ట్రేడర్ దగ్గర ఏంటంటే మనకు రికవరీ ఐటమ్స్, టూల్స్ అమ్ముతాడు ఈయన. సో ఇట్లాంటివి మన పనికొచ్చే టూల్స్. సో ఈ ట్రేడర్ ఏంటంటే గన్స్ అమ్ముతాడు మనకు. సో ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి, మనం కావాలంటే కొనొచ్చు ఇవన్నీ. సో నాకైతే ఇప్పుడు అవసరం లేదు. సో వెపన్స్ ఉన్నాయి కదా, సో ఈ వెపన్స్ అన్నీ వాడచ్చు మీరు గేమ్లో. మీరు లెవెలప్ అయ్యే కొద్దీ, లూట్ చేసే కొద్దీ, అది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో ఈ గన్స్ కొనొచ్చు, 760 AKSM ఉంటుంది, పబ్జీలో 760 ఉంది అది. ఓకే, వెపన్స్ తర్వాత ఎక్విప్మెంట్, మనకు కావాల్సిన బ్యాగ్స్. సో ఇక్కడ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, జాకెట్ ఉంది కదా, ఈ జాకెట్లో కొంచెం వేరే వేరే ఉంటాయి మనకు. స్టార్టింగ్లో ఇప్పుడు ఆడేసుకోండిగా, ఆడేసుకొని టీషర్ట్ లాంటిది వస్తుంది. సో దీనికి ఏంటంటే దానికి టూ స్లాట్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి కదా స్లాట్స్, ఇవి టూ స్లాట్స్ ఉంటాయంటే మనం రెండు మాత్రమే స్టోరేజ్ చేసుకోగలం. సో ఇక్కడ ప్యాంట్ ఉంది కదా, ఇది గూర్కా ప్యాంట్. సో గూర్కా ట్రౌజర్స్, ఇవి గూర్కా ట్రౌజర్స్ ఫోర్ స్లాట్స్ ఉంటాయి. సో ఇక్కడ జీన్స్ జాకెట్ ఫోర్ స్లాట్స్. మీరు ఆ గేమ్ ఆడితే ఒకవేళ చూసి తీసుకోండి, ఐ మీన్ ఎన్ని స్లాట్లు ఉన్నాయి అనేది మీకు దాని మీద క్లిక్ చేస్తే అర్థమైపోద్ది. సో అదే. సో ఇక్కడ బ్యాగ్ ఉంది, ఇట్లా బ్యాగ్ వేరే రకాల బ్యాగ్స్ దొరుకుతాయి. కొన్నిట్లో 5 స్లాట్స్ ఉంటాయి, కొన్ని 6లో ఉంటాయి. సో దీనికి ఎన్ని ఉన్నాయంటే 12 స్లాట్స్ ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు ఈయన దగ్గర మనం ట్రేడ్ దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ వెళ్ళే కొద్దీ మనకు బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొన్ని బ్యాగ్స్లో మనం గన్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న బ్యాగ్లో అయితే గన్ స్టోర్ చేసుకోవడానికి రాదు. సో నేను హంటర్ వేస్ట్లో పెట్టినా కదా హ్యామర్. సో ఇది రాదు గన్ స్టోర్ చేసుకోవడానికి, బట్ మనం స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ లాకర్లు ఉంటాయి. సో లాకర్లు చూసాడండి మీకు. సో ఇక్కడ లాకర్లు ఉంటాయి, వీటిని ఏమి ఎవరు ఎత్తుకోపోరు. మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటే మనం ఇక్కడ క్యాష్ స్టోర్ చేసిన కదా నేను, 11836 ఉంది. సో అట్లా ఇక్కడ మీకు ఇది చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఉంది కదా ఇది నా బేస్. బేస్ ఏంటంటే మీరు వుడ్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు కదా, మీరు కలెక్ట్ చేసినప్పుడు మీకు క్రాఫ్టింగ్ ఉంటుంది, ఒకటి ట్యాబ్ ఒత్తితే క్రాఫ్ట్ అని వస్తుంది. ఇక్కడ బేస్ ఉంది కదా, ఇక్కడ రిక్వైర్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఈ రిక్వైర్ మెటీరియల్స్ అన్నీ మీరు తీసుకొని ఆ ల్యాండ్ క్లెయిమ్ బోర్డును ఒకటి తయారు చేయాలి, ఐ మీన్ క్రాఫ్ట్ చేయాలి. ఈ క్రాఫ్ట్ చేసిన ల్యాండ్ క్లెయిమ్ బోర్డు ఉంటుంది కదా, అది ఎక్కడైతే పాతుతారో అక్కడ మీరు ల్యాండ్ సొంతం చేసుకున్నట్టు, అంటే మీరు ఆ ల్యాండ్ని ఆక్రమించుకున్నట్టు. సో మ్యాటర్ ఏంటంటే ఆ ల్యాండ్లో మీరు ఇక్కడ ఓకే ఇక్కడ బేస్ ఉంది కదా, సో ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు ఒక కోటనే కట్టచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కోటని బిల్డ్ చేయొచ్చు అక్కడ. సో మీరు కోఆపరేషన్తో, నాకు తెలిసినంత వరకు మీరు ఒక సర్వర్లో మీ ఫ్రెండ్స్ మీరు కోఆపరేషన్లో ఆడారంటే సూపర్గా ఉంటుంది గేమ్, మంచి టైం కిల్లర్ గేమ్ ఇది. సో నాది 2070 3700X ప్రాసెసర్ కదా, సో 2070 గ్రాఫిక్ కార్డు, జిపియు ప్రాసెసర్ వచ్చి 3700X. సో మ్యాటర్ ఏంటంటే ఇది దీంట్లో బెంచ్ మార్క్ అయితే నాదు ఆఫ్టర్ బర్న్ ఉంటుంది కదా, ఎంఎస్ ఆఫ్టర్ బర్న్ నాకు హ్యాండ్ ఇచ్చింది అది, ఎందుకో చూపించడం లేదు సరిగా అది. బట్ నేను చెప్తున్నాడు అండి, బెంచ్ మార్క్ అంటే 2070 సూపర్కి వచ్చి మోస్ట్లీ 90+ ఉంది యావరేజ్ ఫ్రేమ్ రేటు. సో మీరు 1050 Ti అంటే మన వాళ్ళు ఎక్కువ మోస్ట్లీ 1050 Ti కదా వాడేది. సో ఆ గ్రాఫిక్ కార్డులో అయితే 58-61 యావరేజ్ వస్తుంది, ఐ మీన్ ఫ్రేమ్ రేట్ వస్తుంది.
55 లోయెస్ట్ అనుకుంటా ఫ్రేమ్ రేట్. సో మీరు ప్రశాంతంగా ఆడుకోవచ్చు, గ్రాఫిక్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి. సో ఇది ఏమంటారు మ్యాక్స్ రికమెండేషన్స్ ఉంటాయి కదా, రికమెండేషన్స్ ఏం పెద్దగా లేవబ్బా. i3 ప్రాసెసర్ ఉండాలంట, మినిమం i3 ఉండాలా, 4 GB ర్యామ్ ఉండాలా, మ్యాక్సిమం వచ్చి i5 ప్రాసెసర్ ఉండాలంట, 8 GB ర్యామ్ ఉండాలంట. సో మీరు ల్యాప్టాప్లో అయినా ఆడుకోవచ్చు, లో ఎండ్ కంప్యూటర్లో అయినా ఆడచ్చు. సో మినిమం వచ్చి 1030 అనుకుంటా గ్రాఫిక్ కార్డు జీపీయూ రిక్వైర్మెంట్, మ్యాక్సిమం వచ్చి 1060 అనుకుంటా. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను దీని స్పెసిఫికేషన్స్ ఏందనేది. సో ఇది మ్యాటర్. సో మీరు ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ డిహైడ్రేషన్ గురైనాడు మనడు. సో వాటర్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి బాడీలో. ఇప్పుడు ఓకే, నేను వాటర్ తాగుతాను. వాటర్ తాగితే చూడండి మామూలుగా రికవర్ అయిపోతాం మనం. మీరు మౌస్లో లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి తాగేంత వరకు. ఓకే, ప్రెస్ చేస్తే తాగడు. సో రికవర్ అవుతుంది చూడండి, 59 60 అట్లా. ఓకే, మనం గన్ తీసుకొని ఇక్కడ ఈ ఎర్ర జెండాలు ఉన్నాయి కదా, ఈ ఎర్ర జెండాలు ఏంటంటే ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఎర్ర జెండాల లోపల ఉన్నంత వరకు మనం సేఫ్ జోన్, బయటకు వెళ్ళామంటే ఓకే అన్సేఫ్ జోన్, యువర్ ఎగ్జిటింగ్ సేఫ్ జోన్. అంటే ఇక్కడ కాల్చుకోవచ్చు, ఎవరైనా చూసినారంటే మనల్ని చంపేస్తారు. సో అది మ్యాటర్. సో దీంట్లో గ్లోబల్ చాట్ ఉంటుంది, లోకల్ చాట్ ఉంటుంది. సో మంచి టైం కిల్లర్ గేమ్, అయితే లో ఎండ్ గేమ్ కూడా, పెద్ద ప్రైస్ కూడా లేదు. 529 521, ఓకే 529 రూపీస్ ఇది. సో మీరు నా తెలిసినంతవరకు రొటీన్గా కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ గేమ్ ట్రై చేయండి, సూపర్బ్ ఉంటుంది. సో ఇది ఇంకా ఎర్లీ యాక్సెస్, ఎర్లీ యాక్సెస్ కాబట్టి కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ సర్వర్లో కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఇంకా ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు, రెగ్యులర్గా అప్డేట్స్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు గేమ్కి. సో మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేనైతే యూ సర్వర్లో ఆడుతున్నా, యూరోపియన్ సర్వర్లో. ఇండియాకి అయితే సర్వర్ లేవు ఇంకా, నాకు తెలిసి ఎవరు ఆడడం లేదు. ఓకే, ఇంకా ఇటువైపు వెళ్ళడానికి లేదంట. ఓకే మ్యాప్, ఓకే మనం మ్యాప్ లాస్ట్కి వచ్చేసినాం, ఇటువైపు వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ సింపుల్గా ల్యాండ్ క్లెయిమ్ చేసుకున్నాను అంతే, నేనేం కట్టలేదు. సో ఇక్కడ పోకరం అనేది మీకు ట్రై చేస్తాను చూపించడానికి, అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. సో మళ్ళీ ఓకే, మనం పోక్రో అనే దానికి రీచ్ అయినాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది లిబరేటెడ్ ఏరియా, ఆల్రెడీ లిబరేట్ చేసారు, ఇక్కడ ఎవరు లేరు, ఏదో వేరే టీం లిబరేట్ చేసినట్లుంది. ఇక్కడ ఎవరైతే లేరు ప్యాట్రోలింగ్ సైనికులు. ఓకే, ఇక్కడ ఇల్లు ఉంది. సో ఇక్కడ ఇటు ఉన్నాయి కదా ఇల్లు. సో ఇక్కడ లూట్ ఉన్నాయి చూడండి, మన గన్లు. సో ఈ గన్కి 9x18 సరిపోదు, 7.62 కావాలి దీనికి. సో మన దగ్గర కొన్ని ఉన్నాయి. సో నేను షార్ట్ గన్ ఏమి వాడడం లేదు కాబట్టి నాకు షార్ట్ గన్ బుల్లెట్లు అవసరం లేదు. ఓకే చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. సో ఇక్కడ ఉందిగా ట్రాక్ సూట్ ప్యాంట్స్. ఓకే, స్లాట్స్ చూడండి, ఇన్వెంటరీ స్లాట్స్. నా మౌస్ ఒకటి, ఇన్వెంటరీ స్లాట్స్ ఉన్నాయి కదా, సో 2 ఉన్నాయి. సో ఇన్వెంటరీ స్లాట్స్ ఇక్కడ 4 ఉన్నాయి నాకు. సో అట్లా మీకు ట్రౌజర్ లెవెల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏమో ఉన్నాయి చూద్దాం, బుల్లెట్స్ ఉన్నాయి. ఓకే 5.56, నేను 5.45 అంట నా గన్కి వాడేది. సో 100 ట్రౌజన్స్ ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ స్లాట్స్ 4 ఉన్నాయి దీనికి. ఓకే ఇది ఇట్లుంటుంది లూట్. ఓకే ఇది ఓడకా ఉంది కదా, ఓడకా ఎందుకంటే మనం ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు దాంతో. సో ఇప్పుడు నాకు తెలిసి సర్వర్లో ఎవరు ప్లేయర్స్ లేనట్టున్నారు చూద్దామా అండి. ఓకే 6 ప్లేయర్స్ యాక్టివ్ ఉన్నారు నాతో పాటు, ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనం మన చేతుల్లో ఉంటుంది డిసిషన్, యుద్ధం చేస్తామా లేదంటే వాళ్ళతో మాట్లాడి కోఆపరేషన్ టీంలోకి వెళ్తామా అనేది మన చేతిలో ఉంటుంది అది. సో ఓకే ఇక్కడ ఎవరో ఉన్నారు. సో నా దగ్గర నాకు ఎట్లా తెలిసిందంటే ఇక్కడ కింద F2 ఉంది కదా, కింద రేడియో ఉంది. సో ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మనకు రేడియో సిగ్నల్ అందుతుంది. ఓకే యాక్స్ ఉంది, యాక్స్ అమ్మొచ్చు మనం తీసుకోడట. ఓకే సో మీరు చూస్తున్నారు కదా ఇది గ్రాఫిక్స్ అయితే, గేమ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీరు టైం పాస్ కావాలనుకుంటే మాత్రం సూపర్బ్ ఉంటుంది, డౌటే లేదు ఏమిక.
టైం పాస్ గేమ్ కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఐ మీన్ కొంచెం యాక్షన్ ఉండాలా, కొంచెం కొత్తగా ఉండాలా గేమ్, ఎప్పుడు రొటీన్ కాకుండా అనేటోళ్ళు అయితే తీసుకోండి గేమ్. నేనైతే సజెస్ట్ చేస్తాను గేమ్ని. సో మనకి ఇంకా ఫ్లాష్ లైట్ దొరకలేదు, రాత్రి కూడా అయితే తప్ప గేమ్లో రాత్రి అయితే ఏం కనిపించదు అసలు. ఓకే, బుల్లెట్స్ మ్యాక్సిమం ఉన్నాయి. సో బాంబర్ జాకెట్ ఉంది కదా, ఇన్వెంటరీ స్లాట్స్ 4 ఉన్నాయి, ట్రాక్ సూట్ జాకెట్కి 2 ఉన్నాయి. అట్లా మీరు ఏది కావాలంటే అది మీ కెపాసిటీ. అది నాకు నా దగ్గర అయితే బ్యాగ్ ఉంది ఒకటి. సో ఇది సో ఓకే 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 వద్దు వద్దు వద్దు. వామ్మో, ఒక ఇద్దరు ఉన్నారు అక్కడ. ఓకే, ఇద్దరిని లేపేసిన అమ్మ, గుండె ఆగింది నాకు కొంతసేపు. ఏమర్థం కాలే, బ్యాండేజ్ అప్లై చేసుకుందాం. సో ఇది గ్యాస్ గేమ్. ఓకే అమ్మో, హెచ్పి 1 ఉంది, జస్ట్ తప్పించుకున్నాను అంతే నేను. సో వాళ్ళని ఎట్లా లూట్ చేయాలో చూపిస్తాను. ఓకే, హెల్త్ రికవరీ రికవర్ కామన్, నాకు తెలిసి ఎక్కువ రికవర్ కాదు, 50% కూడా రికవర్ కాదనుకుంటా, కన్నా తక్కువ రికవర్ అయితే బ్యాండేజ్కి. మన దగ్గర ఒకటే ఉంది బ్యాండేజ్, ఏం చేద్దాం. సో లీన్ కూడా కావచ్చు, ఇట్లా సేమ్ పబ్జి కంట్రోల్స్ లీన్ ఇది. సో ఓకే, ఈజీ మిషన్ ఫెయిల్డ్ అంట. సో ఎఫ్ వస్తే మనకు మన దగ్గర ఏమున్నాయో తెలుస్తుంది. ఓకే, బుల్లెట్ షార్ట్ గన్ షెల్స్ ఉన్నాయి, వద్దు. దీని దగ్గర ఏమున్నాయి, దీని దగ్గర కూడా షార్ట్ గన్ ఉంటుంది నాకు తెలుసు. ఓకే, ఫ్లాష్ లైట్ ఉంది దీనికి, మనం తీసుకోవచ్చు ఇది. ఓకే, షార్ట్ గన్ వద్దు. 36 నిలబడిపోయిందిగా. ఓకే, అది వాళ్ళ ప్యాటర్లింగ్, వాళ్ళు బోట్స్ కాదు, ప్లేయర్స్ కాదు వాళ్ళు, వాళ్ళు బోట్స్ వాళ్ళు. ప్లేయర్స్ అయితే అంత ఈజీగా జరగదు గేమ్. సో అట్లా వాళ్ళు ప్యాటర్లింగ్ చేస్తుంటారు. ఇది సెటిల్మెంట్ ఏరియా కాబట్టి వాళ్ళు ప్యాటర్లింగ్ చేస్తుంటారు, అంటే దగ్గరలో ఉంది సెటిల్మెంట్ ఏరియా. ఇది సెటిల్మెంట్ ఏరియా కాదు, ఇది అబాండన్డ్ ఏరియా. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ ఇక్కడ హిల్ మీద ఒకటి బేస్ ఉంటుంది, అది పెద్ద సెటిల్మెంట్ ఏరియా. నాకు తెలియక ఒకసారి అక్కడ పోయినాను, కొట్టి పాడేసారు నన్ను, ముల్లాజ్ లేకుండా సాగుట్టిరు. సో అది గైస్ గేమ్ అయితే. సో మీకు లో స్పెసిఫికేషన్స్తో తక్కువ టైంలో, ఐ మీన్ తక్కువలో ఎక్కువ కావాలనుకుంటే ఈ గేమ్ ఆడండి, సూపర్ ఉంది. నేనైతే పిచ్చా రికమెండ్ చేస్తాను గేమ్ని, ఎందుకంటే మనం అందరం ఒకటి కోఆపరేట్ క్రియేట్ చేసుకొని, ఐ మీన్ మనలో మనం గొడవ పడుకోకుండా కూడా ఇట్లా మిలిటరీ బేస్లు ఉంటాయి కదా, మిలిటరీ బేస్ల మీద అటాక్ చేసుకోవచ్చు మనం. ఐ మీన్ ఫన్ ఉంటుంది, బాగా సూపర్ ఫన్ ఉంటుంది గేమ్లో. లో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్లో ఆడుతుంటారు కదా మ్యాక్సిమం, ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ల్యాప్టాప్లో ఆడుతుంటారు గేమ్స్. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గేమ్ తీసుకోండి. సో మీరు ఆన్లైన్ గేమ్ కాబట్టి మీకు వేరే పద్ధతుల్లో కుదరదు, ఐ మీన్ నాకు తెలుసు చాలామంది ఏ పద్ధతుల్లో ఆడతారో. సో ఆ పద్ధతులు కుదరవిడ. సో ఇక్కడ ఉందా, సో ఇక్కడ ఎవరో ఆల్రెడీ కట్టేశారు, ఈ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, ఆ ల్యాండ్ ఆక్రమించుకొని పెద్ద బేస్ కట్టిండు. మన బేస్ ఇంత ఇంత సీన్ లేదు మనకు, మనకు చాలా చిన్నది, మనకు చాలా దూరం మంది ఇక్కడ నుంచి. సో మీరు ఒకవేళ ఒత్తలేకపోతే మీరు పబ్జీలో మామూలుగా ఈక్వల్ టు బటన్ ఒత్తుతారు కదా ఆటో రన్, ఇది దీంట్లో వి ఒత్తాలి, వి ఎత్తితే ఆటో రన్. సో ఆన్ అంతకాడే వెళ్ళిపోతాడు ఇక. సో మీరు చూసారుగా, రేడియో దగ్గర ఉంటే ఉపయోగం ఏంటంటే ఆడు ఎవరన్నా ఉన్నా మనకు ముందే తెలిసిపోద్ది, ఇప్పుడు చూసినట్టు మనం. సో ఇది గేమ్. సో ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, ఎందుకంటే కొత్త గేమ్, ఇంకా ఎర్లీ యాక్సెస్ ఇది. నాకు తెలిసి వాళ్ళు ఫుల్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఏం లేదు, తెలియదు. ఓకే, ఎవరో ఓకే, డిస్కార్డ్ కింద యాడ్ వస్తుంది, అది ఏందో నాకు తెలియదు. డిస్కార్డ్లో అవి కొనాలంట మనం, డొనేషన్. ఓకే, డొనేషన్ సెక్షన్ అంట అది. మా కాడ గేమ్స్ కనుక డబ్బులు యాడ్ నుంచి డొనేషన్ ఇస్తాం. సో ఓపెన్ వరల్డ్ గేమ్ ఇది, మీరు ఓపెన్ వరల్డ్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే గేమ్ సూపర్గా ఉంటుంది. ఐ మీన్ పెద్ద మ్యాప్, మ్యాప్ కూడా చాలా లార్జ్ మ్యాప్. అప్పుడప్పుడు ఇట్లా మిషన్స్ వస్తుంటాయి, ఈ మిషన్స్ మన ఇష్టం, కంప్లీట్ చేయొచ్చు చేయకపోవచ్చు. కంప్లీట్ చేస్తే మేలు, కంప్లీట్ చేస్తే ఏంటంటే పాయింట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా చనిపోతారు కదా, ఈ లూట్ అంతా పోద్ది పోయి చనిపోతే, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి, ఐ మీన్ ఒక కత్తి ఒక లైటర్ వస్తుంది గేమ్. మీరు రీస్పాన్ అయినప్పుడు ఎక్కడో ర్యాండమ్గా రీస్పాన్ అవుతారు మ్యాప్లో. ఇప్పుడు ఇక్కడ అనిపోయినాం అనుకోండి, ఇక్కడ ఒక ఇక్కడ అనిపోయినాం అనుకోండి, ఇక్కడెక్కడో రీస్పాన్ అవుతాం మనం. మనం ఒకవేళ మనకు అంత ఓపిక ఉంటే ఇక్కడికి వచ్చి లూట్ చేసుకోవచ్చు, మన వస్తువులు ఎవరు లూట్ చేయకపోయింటే మనమే చేసుకోవచ్చు. అట్లా ఇది
ఓకే. సో దీంట్లో ఏంటంటే స్విమ్ చేయలేము బా, నీళ్ళల్లోకి దిగి స్విమ్ చేయలేం. జిటిఏ వైస్ సిటీ లాగేది. ల్యాన్స్ వ్యాన్స్ డ్యాన్స్ విలన్ పేరు కదా అది, మర్చిపోయినా నేను. టామీ కదా మన పేరు. ఓకే టామీ లాగా వీడు స్విమ్ చేయలేడు. మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు క్యారెక్టర్ని. ఐ మీన్ అన్ని అబ్బాయిల ఫేస్లో ఉంటాయి, అమ్మాయిల ఫేస్లు ఏం లేదు ఇంట్లో. సో ఇప్పుడు ఫ్లాష్ లైట్ టీ వస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అయ్యింది. సో అట్లా నైట్ టైం అయితే ఇది బాగా పనిచేస్తుంది. నైట్ టైం అయితే ఏం కనబడదు అసలు. సో మీరు ఫ్లాష్ లైట్ దగ్గర పెట్టుకోవడమే మంచిది. లైటర్ ఎందుకు తీసుకున్నా అంటే లైటర్ అమ్మేచ్చాడ. మనం మంచి లైటర్ పెట్టుకున్నాం F1లో, F3లో డబ్బా లైటర్ ఉంది కదా, అది అమ్మేయచ్చు. సో ఇది గ్యాస్ గేమ్. ఒకవేళ మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఆడండి. సో మ్యాప్ కూడా చాలా పెద్దది, ఇంకా కొత్త ఏరియాలు దీంట్లో రివీల్ అవుతాయి వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది. సో మీరు ఓన్గా ఐ మీన్ బ్రెయిన్ అబా అంతా బ్రెయిన్ టాక్టికల్ గేమ్. మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయ ఐ మీన్ ఏమంటారు, మీరు సొంతంగా బేస్ కట్టుకోవడం ఇదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది గేమ్ అయితే. అంటే మీరు బాగా బ్రెయిన్ యూజ్ చేయాలా. బట్ నేనైతే ఒకటే సజెషన్ చేసేది ఏంటంటే, మీరు ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రూప్ ఆడాలనుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది గేమ్. మిలిటరీ బేస్ మీద అటాక్ చేసుకుంటా, లూట్ చేసుకుంటా, అట్లా హైలైట్ ఉంటుంది గేమ్. ఓకే ఇక్కడ బ్యాగ్ ఉంది. వావ్ ఓకే, సేమ్ ఒకటే బ్యాగ్ అనుకుంటా. ఇది అవును కలర్ వేరే అంతే, అంతలే. క్యాప్ ఉంది, క్యాప్ ఏం పని చేయదు మనకు, ఆల్రెడీ హెల్మెట్ ఉందిగా. ఓకే లూట్ చేసుకుందాం. ఇవి అమ్మచ్చు ఒకవేళ మనకు పని చేయకోకుండా, ఇవి అమ్మచ్చు బ్యాగ్లో పెట్టుకుందాం. ఓకే నెయిల్స్, నెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకు, చాలా అప్గ్రేడ్లో ఇవే పనిచేస్తాయి. సో నెయిల్స్ ఉండాలా. ఓకే 9x18 వద్దు. ఇక్కడ షార్ట్ గన్ ఉంది. ఓకే వద్దు అది కూడా, మనం షార్ట్ గన్ పెట్టుకోలేము అనుకుంటా బ్యాగ్లో. ఇక్కడ ఎవడన్నా ఉన్నాడు అండి. ఓకే ఎవడుంటే మనకి ఎందులే. సో ఇది గ్యాస్ గేమ్ అయితే. ఒకవేళ డిఫరెంట్గా మీరు చెప్పినా కదా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. సో మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ గేమ్ ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ సర్కిల్లో ఆడడానికి అయితే సూపర్బ్ ఉంటుంది. సో ప్రైస్ తక్కువ, మినిమం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను స్పెసిఫికేషన్స్ అన్నీ స్పెసిఫికేషన్స్ చెప్పినా కదా, అక్కడనే మీకు ఒక ఇమేజ్ వేస్తా ఏమి ఎట్లా అనేది స్పెసిఫికేషన్స్. ఒకవేళ మీరు స్టీమ్లో పోయి చెక్ చేసుకోలేకుంటే వీడియోలో చెక్ చేసుకోవచ్చు. సో అది మ్యాటర్, గేమ్ రివ్యూ అయితే ఇది. సో దీంట్లో ఇంకా మ్యాక్సిమం మీరు కార్ నైటెడ్ కొనొచ్చు, స్కోప్స్ అవన్నీ కొనొచ్చు. గేమ్ వెళ్ళే కొద్ది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకు అప్గ్రేడ్ అంటే మిలిటరీ బేస్ని అటాక్ చేసుకోవచ్చు మనం, లూట్ బామ్ వాళ్ళ దగ్గర. సో అదే మ్యాటర్, మీరు సర్వైవ్. ఈ మిలిటరీ బేస్లు అన్నీ అటాక్ చేసినాక ఏం చేయాలని అది రిస్పాన్ అయితేనే ఉంటుంది. సో మీరు ఎంత అటాక్ చేసినా వాళ్ళు వస్తూనే ఉంటారు, అవి బోట్స్ కదా వస్తూనే ఉంటాయి. సో ఇది ఆన్లైన్ గేమ్ కాబట్టి బోట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూనే ఉంటాయి. మీరు దాని గురించి దిగులు పడద్దండి, సింపుల్ మీరు గేమ్ని ఎంజాయ్ చేయండి అంతే నేను చెప్పేది. ఫ్రెండ్ సర్కిల్లో లో స్పెసిఫికేషన్స్ కాబట్టి సింపుల్గా గేమ్ తీసుకోండి, బాగా ఆడుకోండి గేమ్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు, కోఆపరేషన్ మోడ్లోనే ఆడండి గేమ్ని. ఓకే ఇటు వెళ్ళాడంట మనం. ఇక్కడ ఏమున్నాయి, ఒక నెయిల్స్, నెయిల్సేగా. ఓకే నెయిల్స్, నెయిల్స్ మాత్రం మనకు చాలా అప్గ్రేడ్స్లో పనిచేస్తాయి, చాలా క్రాఫ్టింగ్లో యూజ్ అవుతాయి నెయిల్స్. సో ఇట్లా ఇక్కడ ఇట్లా అబాండన్ హౌస్ ఉంటాయి, వీటిలో లూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం, ఓకే ఎంతర్, ఎంతర్ అంట మనం ఎంతర్లోనే ఉన్నాం. మనకు కనిపించదు అట్లా కానీ ఎంతర్లోనే ఉన్నాం మనం, ఎందుకంటే అంతర్ లోపలికి పోయే కొద్దీ ఇంకా ఇల్లు ఉంటాయి మనం, ఇంకా బేసిక్. ఓకే ఇక్కడ ఉంది కదా S85, దీన్ని ఏమంటారు, ఇది మామూలుగా అయితే స్నైపర్ రైఫిల్. ఇది దీనికి మనం స్కోప్ అటాచ్ చేసుకోవచ్చు. అట్లా మీరు గేమ్లో వెళ్ళే కొద్దీ మస్తుగా ఉంటుంది. సో ఇది గైస్ గేమ్. సో మీకు నచ్చితే తీసుకోండి, డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకే డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది గేమ్, ఎంజాయ్ చేయండి. సో ప్రైస్ తక్కువ, మినిమం స్పెసిఫికేషన్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు రొటీన్గా ఆడే బదులు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. నాకు తెలిసి ఈ స్టోరేజ్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎస్కేప్ ఫ్రమ్ తార్కో చూసింటారు కదా, ఎప్పుడన్నా వీడియోస్ చూసింటారు కదా, స్ట్రౌడ్ ఆడేటివి. సో అది మ్యాటర్, అట్లా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది అంతా ఇక్కడ.
సో పబ్జీ లాగానే అనుకోండి సింపుల్గా. సో బట్టలు గిట్టలు ఏమి ఉండవు మనం స్పాన్ అయినప్పుడు. సో అదే ఒకవేళ మీరు స్పాన్ ర్యాండమ్గా కాకుండా మిషన్స్ కంప్లీట్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఏమో పాయింట్స్ అంటారు నాకు తెలియదు. ఆ పాయింట్స్ యూజ్ చేసుకొని మీరు స్పెసిఫిక్ లొకేషన్లో స్పాన్ కావచ్చు. సో అదొక ఫెసిలిటీ ఉంది మీకు. సో మిషన్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది మీడియం మిషన్ అంట. మనం చేయలేం మీడియం మిషన్, మనంతా కాదు మీడియం మిషన్ చేస్తే, ఎందుకంటే మనం అంత భారీ రేంజ్లో అప్గ్రేడ్లో లేము ఇంకా. సో అదే. సో ఇక్కడ వాల్ టర్న్ వచ్చింది కదా. సో మనం కిటికీల నుంచి ఎగరొచ్చు, బట్ హెల్త్ పోతుంది. మనకు ఉన్నదే 36. సో ఇది ఉందిగా, ఇది అమ్మచ్చు. అక్కడ అమ్మితే క్యాష్ వచ్చింది. ఆ క్యాష్తోనే మెయిన్ ఉంటుంది చూడు మనకు పని. సో అది గైస్ ఆ గేమ్ అయితే. సో ఇది నా రివ్యూ ఏంటంటే, గేమ్ సింపుల్, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ ఉంటుంది గేమ్ ఇది. సో ఫ్రెండ్స్తో ఆడడానికి సూపర్బ్ ఉంటుంది. మెయిన్ పాయింట్స్ ఇవి, ఫ్రెండ్స్తో ఆడడానికి బాగుంటుంది, ఫన్ ఉంటుంది, టైం కిల్లర్ గేమ్ అయితే. సో ఇది షూటింగ్ గేమ్. సో మీకు పబ్జీ లాగానే ఉంటుంది. సో చూసినారు కదా లీన్ అవుతుంది. సో పబ్జీ లాగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది ఇది. కొంచెం టాక్టికల్గా అన్నట్టు ఉంటుంది, కొత్తగా ఉంటుంది గేమ్. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మనం ఒక ఇండియన్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలంటే. సో ఇది గైస్ గేమ్ అయితే. స్టీమ్లో 7 ఉంది రేటింగ్ దీనికి. సో మోస్ట్లీ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో నా రివ్యూ కూడా అదే. కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్, కనెక్షన్ లాస్ ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎర్లీ యాక్సెస్ గేమ్ కాబట్టి మనం ఇవన్నీ తప్పదు. ఎర్లీ యాక్సెస్ గేమ్లో మామూలే, ఇంకా ఉంటుంది కదా, ఇంకా డెవలప్ అవుతుంటుంది గేమ్ ఇది. వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తుంటారు. సో నాకు తెలిసి రష్యన్ స్టూడియోస్ అన్ని ఇట్లాంటివి, ఏజెంట్ ఆఫ్ తార్కో కదా, ఎస్కేప్ ఫ్రమ్ తార్కో కూడా ఇట్లనే ఉంటుంది దగ్గర దగ్గర కదా. ఇక్కడ చూసినారు కదా మనకి ఏం పాయింట్ ఏం లేదు, సింపుల్ రియలిస్టిక్గా మనమే పెట్టాలి, మనమే కాల్చాలి. మనం అక్కడ కాల్చినప్పుడు చూసారుగా. సో అది గైస్ మ్యాటర్. మీకు నా బేస్ చూపించాలని చాలా దూరం ఉంది అది. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి ఇవి ఏంటంటే ఒకటి క్రాఫ్ట్ చేసి చూపిస్తా చూడండి మీకు ఐటమ్ ఒకటి. ఓకే. సో బర్లపన్ ఉంది కదా. సో ఈ ఈ ఐటమ్ ఉంది కదా, ఇది 3. దీంతో మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే 3. ఓకే ఇక్కడ మనం క్రాఫ్ట్ చేయడానికి లేదు. ఓకే వుడ్తో క్రాఫ్ట్ చేసేవి ఏమన్నా ఏమో చూస్తాకండి. మెటీరియల్స్, ఓకే మెటీరియల్స్ ఇక్కడ. ఓకే వుడ్ ప్లాంక్స్. వామ్మో ఎవరో వచ్చారు. బోర్డ్స్ వచ్చినాయి. ఓకే వుడ్ ప్లాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వుడ్ ప్లాంక్స్ ఉన్నాయి కదా, ఇవి ప్లైవుడ్. ఇది క్రాఫ్ట్ చేసేవాడండి. సో ఈ టైం వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకోవచ్చు మనం, లూట్ చేసుకోవచ్చు కదా దీన్ని. సో ఓకే గ్రౌండ్ మీద ఉంది. ఓకే గ్రౌండ్ లూట్, అది మ్యాటర్. సో ఇది గైస్ గేమ్, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే నా రివ్యూ, నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి, మీ చిన్న సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. సో మీకోసం ఇంకా నేను కొత్త కొత్త గేమ్స్ తీసుకొని రివ్యూ చేస్తుంటాను ఏమైనా ఇంట్రెస్టింగ్ కనబడితే. ఓకే ఎవరు వస్తున్నారు. సో ఓకే నేను ఎగ్జిట్ అయితే గేమ్. ఓకే నేను మీకోసం ఇంకా మంచి మంచి రివ్యూస్ చేస్తాను ఫ్యూచర్లో, గేమ్ ప్లేస్ పెడుతుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఒకవేళ నా గేమ్ ప్లే చూడకపోతే గోస్ట్ ఆఫ్ సుషిమా నేను కంప్లీట్ చేసినాను, అది ఇక్కడ కార్డ్స్లో చేస్తాను, చూడండి. సో ఇది గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి, వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్, బాయ్ బాయ్.